Hi students, welcome to my channel. Today's section Amlalu Kshaaralu. Amlalu Kshaaralu pai important bits charchinchukundam. I wish you all the best. Like, share and subscribe to my channel. First question on the screen. సీమ కుట్టినప్పుడు మంటగా అనిపించడానికి కారణము. సీమలోని టార్టారిక్ ఆమ్లము, సీమలోని కాల్షియం హైడ్రాక్సైడ్, సీమలోని ఫార్మిక్ ఆమ్లము, సీమలోని మెగ్నీషియం హైడ్రాక్సైడ్ ఇచ్చినమా. సో సీమలోని ఫార్మిక్ ఆమ్లము వలన మనకు మంటగా అనిపిస్తుంది. ఎస్టిక్ ఆమ్లము సాధారణ నామము. ఎస్టిక్ ఆమ్లానికి మరొక పేరు వెనిగర్. మా సాధారణ నామము వెనిగర్. జీర్ణాశయంలో అసిడిటీని తగ్గించడానికి వాడే క్షారము. సో అసిడిటీ అనేది జీర్ణాశయంలో కడుపులో అసిడిటీకి ఆమ్లత్వానికి మంటకు కారణము హైడ్రోక్లోరిక్ ఆమ్లం. జీర్ణాశయంలో ఉత్పత్తి అయ్యే హైడ్రోక్లోరిక్ ఆమ్లం, దాన్ని తగ్గించడానికి కలిపే క్షారము ఇక్కడ మెగ్నీషియం హైడ్రాక్సైడ్. యాంటాసిడ్ అనే మాత్రల రూపంలో మెగ్నీషియం హైడ్రాక్సైడ్ను వాడతాం. యాంటాసిడ్ మాత్రలలో మెగ్నీషియం హైడ్రాక్సైడ్ ఉంటుంది. దీని మిల్క్ ఆఫ్ మెగ్నీషియా అంటాము. లోహాలు ఆమ్లాలతో చర్యనొందితే వెలువడే వాయువు. ఇది కూడా వెరీ ఇంపార్టెంట్. మా లోహాలు ఆమ్లాలతో చర్యనొందితే వెలువడే వాయువు హైడ్రోజన్. రాగి పాత్రలలో ఏర్పడే నీలి ఆకుపచ్చ రంగుకు పొర ఏలు ఏమిటి అన్నాడు. నీలి ఆకుపచ్చ రంగులో పొర ఏమిటి అన్నాడు. ఇందులో ఏది లేదు, కాకపోతే కాపర్ ఆక్సైడ్ అని చెప్పచ్చు. ఆమ్లాల క్షారాల మధ్య జరిగే చర్యను ఏమంటారు? ఆమ్లము క్షారము కలిస్తే లవణము నీరు ఏర్పడుతుంది. ఆ చర్యను తటస్థీకరణం అంటాము. ఆమ్లము క్షారాల మధ్య చర్య జరిగి లవణము నీరు ఏర్పడుతుంది. ఆ చర్యను ఏమంటారంటే తటస్థీకరణం అంటాం. క్రింద వాణిలో సూచిక కానిది ఏది అన్నాడు మా. సో క్రింద వాళ్ళ సూచిక అనేది మిల్క్ ఆఫ్ మెగ్నీషియా. మిల్క్ ఆఫ్ మెగ్నీషియా, దీన్నే మెగ్నీషియం హైడ్రాక్సైడ్ అంటాం. ఇది యాంటాసిడ్స్లో ఉంటుంది. ఇది ఒక క్షారము అన్నమాట. సహజ సూచిక కానిది అన్నాడు మా. సహజ సూచిక కానిది ఏది? పసుపు, మామిడి ఆకు, గన్నేరు పూలు, లిట్మస్ కాగితము. సో లిట్మస్ కాగితాన్నిగా తీసుకోవచ్చు. అన్ని సహజమే, కాకపోతే లిట్మస్ ఇతర పదార్థాలతో కలిసినప్పుడు రంగు మార్పును సూచించే పదార్థాలను ఏమంటారు? ఇతర పదార్థాలతో కలిసినప్పుడు రంగులో మార్పును సూచించే పదార్థాలే సూచికలు అంటాము. అసత్య వాక్యాన్ని గుర్తించండి. అసత్య వాక్యాన్ని గుర్తించండి. మిథైల్ ఆరెంజ్ ఆమ్లాలతో ఎరుపు రంగును ఇచ్చును. ఎరుపు రంగును మార్చును, కరెక్ట్ మా. మిథైల్ ఆరెంజ్ క్షారములతో పసుపు రంగును ఏర్పరిచింది కూడా కరెక్ట్. ఫినాఫ్థలిన్ ఆమ్లములతో ఎరుపు రంగును మార్చును అన్నాడు. ఫినాఫ్థలిన్ క్షారములతో ఊదా రంగులోకి మారును అన్నాడు. కాబట్టి ఫినాఫ్థలిన్ ఆమ్లములతో ఎరుపు రంగును మారును. ఇది రాంగ్ ఆన్సర్. అసత్య వాక్యము ఫినాఫ్థలిన్ ఆమ్లములతో ఎరుపు రంగును మార్చును. ఇది తప్పుమా. నెక్స్ట్ వన్, ఇత్తడి రాగి పాత్రలలో ఆక్సీకరణ చర్యను నివారించడానికి పూతగా వాడు పదార్థము. ఇత్తడి రాగి పాత్రలలో లోపల వైపున మనం తీసుకునే పదార్థాలు ఆక్సీకరణం నొందకుండా ఏం చేస్తారంటే వాటిపైన తగరము పూతను పూస్తారు. తగరము టిన్ పూతను పూస్తారు. హైడ్రోజన్ వాయువు అగ్గిపుల్ల పరీక్షలో కలిగించే మార్పు ఏమినాడు? అగ్గిపుల్ల పరీక్షలో కలిగించే మార్పు ఏమి అన్నాడు మా. ఏమవుతుంది? అగ్గిపుల్ల మండుతున్న అగ్గిపుల్ల టప్ అనే శబ్దంతో ఆరిపోతుంది. మండుతున్న పుల్ల అగ్గిపుల్ల టప్ అనే శబ్దంతో ఆరిపోతుంది. సబ్బుల తయారీలో వాడే క్షారము ఏది అన్నాడు మా. సబ్బుల తయారీలో వాడే క్షారము ఏది? పొటాషియం హైడ్రాక్సైడ్, సోడియం హైడ్రాక్సైడ్ కూడా వాడతారు. పెరుగు లేదా పాలు పెరుగు వంటిలో ఉండే ఆమ్లము, పాలలోను పెరుగులోను ఉన్న ఆమ్లము లాక్టిక్ ఆమ్లము.
సో ఎస్టిక్ ఆమ్లం అనేది వెనిగర్లో ఉంటుంది, ఎస్టిక్ ఆమ్లము వెనిగర్లో ఉంటుంది. సిట్రిక్ ఆమ్లము నిమ్మ జాతి పండ్లలో ఉంటుంది. ఆక్సాలిక్ ఆమ్లము టమాటాలలో ఉంటుంది. పచ్చళ్ళు జాములు జెల్లీలు ఏ పాత్రలలో నిల్వ ఉంచకూడదు అనమా, నిల్వ ఉంచకూడదు అనమా. రాగి పాత్రలలో నిల్వ ఉంచకూడదు, ఎందుకంటే పచ్చళ్ళు జామ్ జెల్లీలలో ఆమ్లాలు ఉంటాయి, పుల్లని పదార్థాలు ఆమ్లాలు ఉంటాయి. ఆమ్లాలతో రాగి చర్య జరిపి విష పదార్థాలను ఏర్పరుస్తుంది, ఫలితంగా అవి చెడిపోతాయి. అద్దాలు తడవ అద్దాలు మా కిటికీ అద్దాలు తుడవడానికి ఉపయోగించే ద్రావణము ఏది అన్నాడు మా, ఉపయోగించే ద్రావణము ఏది. వీటిలో అమ్మోనియం హైడ్రాక్సైడ్ను కిటికీ అద్దాలు తుడవడానికి వాడతాము. టూత్ పేస్ట్ స్వభావము మా, మనకు దంత క్షయం కలగకుండా, దంత క్షయం కలగకుండా టూత్ పేస్ట్ను వాడతాం. ఎందుకు, టూత్ పేస్ట్ అనేది క్షార స్వభావాన్ని కలిగి ఉంటుంది. నోటిలో ఏమవుతుందంటే మిగిలిపోయిన ఆహారపు మెతుకులు ఇన్ని బ్యాక్టీరియా చేత వియోగము చెంది ఆమ్లాన్ని ఉత్పత్తి చేస్తాయి, ఫలితంగా దంతాలు పండ్లు క్షయము నొందుతాయి, పాడవుతాయి. సో దంత క్షయం నొందకుండా మనకు ఆమ్లాన్ని తటస్థీకరించడానికి క్షారమును వాడాలి. చక్కెర స్టార్చ్ల స్వభావము అనడం, చక్కెర మరియు స్టార్చ్ల స్వభావము ఇవి తటస్థ స్వభావాన్ని కలిగి ఉంటాయి. తటస్థము అన్నమాట, చక్కెరలు గ్లూకోజు చక్కెర పంచదార స్టార్చ్ ఇవన్నీ తటస్థ స్వభావము. ఆమ్లాలు మెథైల్ ఆరెంజ్ సూచిక రంగును డాష్ రంగుకు మార్చును, ఆమ్లాలు అంటానే మెథైల్ ఆరెంజ్ సూచిక రంగును ఎరుపు రంగులోకి మార్చును, ఎరుపు రంగులోకి మార్చును. ప్రక్క పటంలో చూపిన ప్రయోగం ఉత్పత్తి అయ్యే వాయు వేది అన్నాడు, వాయువు. సో కాల్షియం కార్బొనేటు లేదా సోడియం కార్బొనేట్లు వంటివి హెచ్సిఎల్ ఆమ్లంతో చర్య నొందితే ఇక్కడ వెలువడే వాయువు కార్బన్ డైఆక్సైడ్ మా. క్షారాలు ఫినాక్తులని సూచిక రంగును డాష్గా మార్చును, క్షారాలు చూడుమా ఫినాక్తులని సూచిక రంగును డాష్గా మార్చును, పింక్ రంగులోకి మార్చును, పింక్ రంగులోకి మార్చును. నెక్స్ట్ క్వశ్చన్, రామయ్య తన పంట పొలము ఆమ్ల స్వభావాన్ని కలిగి ఉందని గ్రహించాడు. చూడు, పొలం మట్టి ఆమ్ల స్వభావం కలిగి ఉంది. అతని పంట పొలానికి ఏమి చల్లడం అని నీవు సలహా ఇస్తావు. ఆమ్ల స్వభావం కలిగి ఉంది కాబట్టి అది తటస్థీకరించడానికి ఏమి చల్లమని నువ్వు సలహా ఇస్తావు అన్నాడు. సున్నము బేస్ క్షార స్వభావం ఉంటుంది సున్నానికి, కాబట్టి ఆమ్ల స్వభావం పోవాలంటే సున్నము క్షార స్వభావం ఉన్న పదార్థం సున్నం కాబట్టి కలపాలి. నెక్స్ట్, క్షారాలు మిథైల్ ఆరెంజ్ సూచిక రంగును డాష్కు మార్చును, క్షారాలు చూడు ఆమ్లాలైతే మిథైల్ ఆరెంజ్ను ఎరుపు రంగులోకి మారుతాయి, క్షారాలు అయితే పసుపు రంగులోకి మార్చును. ఓకే, థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ మై వీడియో. ఐ విష్ యూ ఆల్ ద బెస్ట్. ప్లీజ్ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్.